న్యూస్. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పులపై రాద్ధాంతం చేసిన హస్తం పార్టీ నేతలు ఇప్పుడు అప్పులు లేకుంటే పాలన సాగదు అనే కాడికి వచ్చిండ్రు. 250 రోజుల్లో ఏకంగా 50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారంటే రేవంత్ సర్కార్ ఏ రేంజ్ లో అప్పులు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. నిమిషానికి 14.5 లక్షల అప్పు, గంటకు 8.7 కోట్లు, రోజుకి 210 కోట్లు, నెలకు 6,264 కోట్లు, మొత్తంగా 8 నెలలకు కలిపి 50,000 కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకురాలేదు, ప్రజల జీవితాలను మార్చే పథకాన్ని చేపట్టలేదు. అయినా రేవంత్ సర్కార్ ఇంత అప్పు ఎందుకు చేసింది, ఆ డబ్బులను ఏం చేసింది అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏం చెయ్యాలనుకుంటుంది? అప్పుల కుప్పను చేసి తెలంగాణను నట్టేట ముంచాలి అని డిసైడ్ అయ్యిందా? అందుకే అందిన కాడల్లా అప్పు చేస్తుందా? అప్పు తెచ్చిన డబ్బును ఏం చేస్తుంది? ఓ దశ దిశ లేకుండా డబ్బులను వృధా చేస్తుందా అన్న ప్రశ్నలకు హస్తం సర్కార్ నుంచి సరైన సమాధానమే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పాలకులు అన్ని హద్దులు దాటేశారు. FRBM పరిధిని దాటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. హస్తం సర్కార్ 250 రోజుల్లోనే ఏకంగా 50,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇదే ధోరణి 5 ఏండ్ల పాటు కొనసాగితే 5 ఏండ్లు ముగిసేసరికి ప్రభుత్వం చేసే అప్పు 3.75 లక్షల కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆస్తుల కల్పన ఏమైనా జరిగిందా అంటే లేనే లేదని చెప్పొచ్చు. రాష్ట్రంలో ఆస్తులను సృష్టించడం రేవంత్ రెడ్డి సర్కార్ కు శ్రద్ధ లేదు. అప్పులతో ఒక భారీ ప్రాజెక్ట్ కానీ, ప్రజల జీవితాలను మార్చే ఒక భారీ పథకం కానీ చేపట్టిన దాఖలాలు లేవు. అయినా తెచ్చిన అప్పును వృధాగా ఖర్చు చేయడం తప్ప మరేది ఈ సర్కార్ కు చేత కావడం లేదు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. BRS ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజుల్లో కాంగ్రెస్ నేతలు అడ్డగోలు మాటలు మాట్లాడారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్ లాంటి నేతలు ప్రతిపక్షంలో ఉండగా నాటి ప్రభుత్వంపై నోరు పారేసుకున్నారు. అప్పుల గురించి నాడు వారు ఏం మాట్లాడారో వింటే కాంగ్రెస్ 2 నాలుకల ధోరణి బట్టబయలు అవుతుంది. ప్రతిపక్షంలో ఉండగా ఓ మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు అని అప్పట్లో గగ్గోలు పెట్టిన హస్తం నేతలు ఇప్పుడు మాత్రం అప్పు చేయడమే ఏకైక ఎజెండాగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.